సెక్యులర్ శక్తులన్నీ కూడా ఏకమై బీజేపీ బీఆర్ఎస్ను ఓడించాలి. బీజేపీ బీఆర్ఎస్ను ఓడించే క్రమంలో ఎంఐఎం ఎవరి వైపున నిలబడుతుంది? మోడీ కూటమి వైపు నిలబడుతుందా? తెలంగాణలో కాంగ్రెస్ వైపు నిలబడుతుందా? ఎంఐఎం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు మార్పు మీ ఇష్టం, కేసీఆర్ ఇష్టం. మీరు కేసీఆర్ ఎప్పుడొచ్చినా నీళ్లు నిధులు నియామకాలు అనే చర్చ, నీళ్లు అంటే కేసీఆర్కు కవిత గారు కన్నీళ్లు గుర్తొస్తాయి, నిధులు అని అంటే కాళేశ్వరం వాళ్ళు పాల్పడ్డ దోపిడీ గుర్తొస్తుంది, నియామకాలు అంటే కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవి గుర్తొస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రజల ఎజెండా కాదు, కమిషన్ల చంద్రశేఖరరావు కుటుంబం యొక్క ఎజెండా. ఆయన నీళ్లకు కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి, నిధులకు కాళేశ్వరం దోపిడీ గుర్తొస్తుంది, నియామకాలకు తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ను ముఖ్యమంత్రి చెయ్యాలన్న ఆలోచన గుర్తొస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు ఎంఐఎం ఎవరి పక్షాన నిలబడుతుందో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా ప్రధానమంత్రిగా నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఒక ముఖ్యమంత్రి మీద చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని, బీజేపీని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మీరే ఆరోపణలు చేసిరు, ఇతరులు ఎవరో చేసిన ఆరోపణల మీద చర్యలు తీసుకోమని మేము అడుగుతలేం. ప్రధానమంత్రిగా మీరు, హోంమంత్రిగా అమిత్ షా, మీ పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద 1000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మీరు అవినీతి పరులను నా కళ్ళల్లోకే చూడలేరని మీరు మాట్లాడినప్పుడు, మరి కేసీఆర్ కళ్ళల్లోకి చూడడమే కాకుండా పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి మీకు సన్మానం చేసిందని మీరే చెప్పారు, ఖరీదైన శాలువలు కప్పిండ్రు అన్నారు. మరి అవి ఎక్కడి నుంచి తెచ్చండి కేసీఆర్? ఈ అవినీతి సొమ్మే కదా. కేసీఆర్ కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ములతోని పెద్ద పెద్ద దండలు, ఖరీదైన శాలువలు, నరేంద్ర మోడీ గారు దర్బార్లో వారిని సన్మానం చేస్తున్నారు. కనిపించినవి ఇవే, కనిపించకుండా ఎన్నికలకు పంపిస్తున్న 1000 కోట్ల రూపాయల సంగతి ఏంది? అందుకే మీరు చర్యలు తీసుకుంటలేరా? కాబట్టి 48 గంటలల్లా జరుగుతున్న అవినీతి మీద, ప్రధానంగా ధరణి దోపిడీ మీద, సింగరేణి బొగ్గు గనుల మీద, ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకాల మీద, హైదరాబాదు నగరంలో ఆక్షన్ల రూపంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న వాటి మీద నిర్దిష్టమైన ఫిర్యాదు నేనే చేసిన ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, సిబిఐకి, నా ఫిర్యాదుల మీద మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి, విచారణకు ఆదేశించండి. బంగారు కూలీలో 100 కోట్ల రూపాయల వసూళ్ల మీద ఢిల్లీ హైకోర్టుతో నేను ఆదేశాలు ఇప్పించిన బీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి బంగారు కూలీ పేరు మీద మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరు కలిసి 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసిందని ఢిల్లీ హైకోర్టులో కేసీఆర్ అవినీతి మీద కేసు వేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటి చైర్మన్. కానీ ఇంతవరకు 6 సంవత్సరాలు అవుతుంది, దాని మీద ఇక్కడున్న కాగితం అక్కడికి కదులుతలేదు. ఈ అవినీతి మీద చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీని ఆపింది ఎవరు? ఒకవేళ ఆపకపోతే మళ్ళీ నేను మీకు లేఖ రాస్తా, రేపే మళ్ళీ మోడీ గారికి లేఖ రాస్తా, తక్షణమే బీఆర్ఎస్ వసూళ్ల రూపంలో చేసిన దోపిడీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళిద్దరు పొత్తు, వీళ్ళిద్దరి యొక్క ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఎంఐఎం కూడా తన స్టాండ్ను స్పష్టంగా చెప్పాలి. ప్రజల వైపు ఉంటారా? మీ కోట్లు వేస్తున్న మైనారిటీల వైపు ఉంటారా? లేకుంటే మీ అధిష్టానమైన మోడీ వైపున ఉంటారా? ఇప్పటివరకు కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉంటుందన్నారు. కేసీఆర్ అధిష్టానం మోడీ అని చెప్పి మోడీ చెప్పిండు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనో మోడీ అనుమతి కోరిండు అని అంటే కేసీఆర్ యొక్క అధిష్టానం, కేసీఆర్ యొక్క బాస్ నరేంద్ర మోడీ అని స్పష్టత వచ్చింది. ఈ కుమ్ముక్కు రాజకీయాల పట్ల తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందంటే కేవలం
ప్రతిపక్ష ఓట్లు చీల్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్ఎస్ను గెలిపించాలి అని చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలనేది చెప్తున్నాడు. నాకు మన పార్లమెంట్లో కలిసినప్పుడు బీజేపీ మిత్రులు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు నాతో బాధపడ్డారు. సరే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే కేసీఆర్ లాగా, కానీ లోక్సభ ఎన్నికలలో మా పొత్తు ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలలో మా పొత్తు లేదు. అసెంబ్లీ ఎన్నికలలో అన్ని సీట్లలో పోటీ చేసి కాంగ్రెస్ గెలవగలిగిన ప్రతి దగ్గర ఓట్లు చీల్చి బీఆర్ఎస్ను గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో మేము పొత్తు పెట్టుకుంటున్నాము. పొత్తులో నెంబర్ కూడా డిసైడ్ అయింది, 9 సీట్లు బీఆర్ఎస్కు, 7 సీట్లు బీజేపీకి, 1 సీటు ఎంఐఎము. ఈ విధంగా నెంబర్లు కూడా డిసైడ్ అయినాయి. సీట్లు కూడా సిట్టింగ్ 4 పాటు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి అదనంగా బీజేపీ పొత్తులో సీట్లు అడిగింది. దాదాపుగా నిర్ణయం జరిగింది, నా సిట్టింగ్ సీటు తీసి బీజేపీకి ఇచ్చిండ్రని చెప్పి ఒక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నాతో బాధపడ్డాడు. నేను ఈ అంశాలు ప్రైవేట్గా మాట్లాడిన విషయాలు కాబట్టి మీడియా ముందర చెప్తే బాగుండదని నేను ఊరుకున్నా. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బీఆర్ఎస్ను గెలిపించడానికి బీజేపీ సహకరిస్తే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తులో భాగంగా 7 సీట్లు బీజేపీకి ఇచ్చి ఆ 7 సీట్లలో అన్ని రకాల సహకారం అందించాలని చెప్పి టీఆర్ఎస్, కేసీఆర్, మోడీ గారు మాట్లాడుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం చేతిలో ఉంటాయా, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రం చేతిలో ఉంటాయా? కేంద్రంలో ప్రధానమంత్రి ఆయనే కదా, ఇన్ని వివరాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు విచారణ చేయొద్దు అని మేమేమన్నా అడ్డుపడ్డామా? మేము ఎప్పుడన్నా అడిగినామా? మోడీ గారు కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా విచారణ చేసే అధికారము, విచక్షణ అధికారం ఆయన దగ్గర ఉంది. ఆయనను విచారణకు ఆదేశమని అంటున్నాం మేము. ఇవాళ తమ బండారం బయటపడ్డదాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మన కేటీఆర్ చేసిండు, నిన్న మోడీ చేసిండు, ఇద్దరు ఒకటే ఆరోపణ చేశారు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఒకే రకంగా మాట్లాడుతుండ్రు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్సే కదా. సో వాళ్ళిద్దరూ ఉమ్మడి శత్రువుగా కాంగ్రెస్ను భావిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మీద దాడి చేయాలని చూస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చంద్రశేఖరరావు నా దగ్గరికి ప్రతిపాదన తీసుకొని వచ్చిండు, కానీ ఆ ప్రతిపాదనల చర్చలు ముందుకు జరగలేదు కొన్ని కారణాల చేత అన్నాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇది నిజమా కాదా? మీరు మోడీ గారితో ప్రతిపాదన చేసినరా లేదా? మీరు ఎన్డీఏలో చేరాలనుకున్నారా లేదా? మీ కూతురు కవితను లిక్కర్ స్కామ్లో నుంచి బయటపడేయమని అడిగినరా లేదా? నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకొని ఆయన దగ్గర పోయి అనుమతి అడిగిన మాట వాస్తవమా కాదా? ఏమడిగినరు? సో ఇప్పుడు నేను నిన్న ఇక్కడికి రమ్మన్నా, నువ్వు నన్ను అక్కడికి రమ్మన్నా, మన ఇద్దరం ఒకటే కదా.